మాధవి గారి కడప. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ని ఎంత ధరకి ఏ సంస్థల దగ్గర కొన్నారు? అదే ట్రాన్స్ఫార్మర్స్ని 2019-24 మధ్యకాలంలో ఎంతెంత ధరలకి ఏ కంపెనీల వద్ద కొన్నారు? అలాగనే 2019-24 మధ్యకాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి 100 కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా? సదరు కంపెనీ స్టార్టర్లని లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్ హౌస్లో ఉండి బిల్లు రైజ్ చేశారన్నది వాస్తవమా కాదా? గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా? అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం, మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక 881,39,00,000 రూపాయలు అవసరం ఉంది. రెండు విడత కింద 22,311 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు, నిధులు కేటాయింపులు, ఖర్చులు ఎనెక్షర్ వన్లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం, గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష, శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023 ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి APEWIDCకి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. అధ్యక్ష రేవణ్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. నాడు నేడు పనులకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటిగా ఈ శాసనసభ ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ పనులు నాడు నేడు అనేదాన్ని మనం ఒకసారి చూసుకుంటే విషయం ఏంటంటే, నాడు నేడు అని చెప్పారు కానీ నాడేమో గొప్పలు చెప్పారు. ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ 3 దశల్లో ప్రాజెక్టు వివరణలు ఇచ్చారు. కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కన పెడితే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాటలు ఏంటి అధ్యక్ష, నా వెంట్రుకు కూడా పీకలేరు, ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం, విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది. ఇక్కడ 2-3 నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష. నాడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే 3 విడతల మీద 15,425 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది. అందులో ఖర్చు చేసిన వ్యయం 9,425 కోట్లు, విడుదల చేసిన నిధులు
8524 కోట్లు, విడుదల చేయాల్సిన నిధులు 901 కోటి. ఈ అన్నిటిలోనూ ఒకసారి మనం స్టడీ చేస్తాను అధ్యక్ష. ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్ లేదు. నాసిరకం పనులు చేశారు. ఉదాహరణకి అనేక స్కూల్స్లో తమరు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని, సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి గన్నవరం, అధ్యక్ష పి గన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా, ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ చూడలేదు అని ఆయనే ప్రకటించారు, విజిట్ చేశారు. చదువుతాను అధ్యక్ష. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం హైస్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు. నాసిరకం మెటీరియల్ వాడారని, 60 లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు. సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాసిరకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు, నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు, అంత నిర్లక్ష్యం, అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష. తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అధ్యక్ష. 8/29/2021 కర్నూలు జిల్లా సి బెల్లగల్ మండలం బురాందొడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి 4 విద్యార్థులు గాయాలయ్యారు. 30/2021 ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు. వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి? అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష. ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు, లేకపోతే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే. కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు. అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం, మరమ్మతులు చేపట్టడం, ఫ్యాన్లు, లైట్లు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్లు, ఇంగ్లీష్ మీడియం ల్యాబు, రంగులు పిచ్చింది అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రంగులు పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఆ రంగులు తమ నియోజకవర్గం, తమ జిల్లాలో రంగులేసినాన్ని ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష. ఇంగ్లీష్ ల్యాబు, ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ల్యాబు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు. ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు, వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు 27/11/2023 పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి. అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంతవరకు మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి అధ్యక్ష. గుంటూరు జిల్లా మొత్తం మీద నిధులు ఇవ్వకుండా పనులు 8539 పనులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనేమో దాదాపు వేలల్లో స్టేట్లో ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 1148 స్కూల్స్ సెలెక్ట్ చేసి 325 కోట్లు ఖర్చు పెట్టారు.